మన ఆంజనేయ వాగు కొండ, మన కొత్తపేట దగ్గర ఆంజనేయ వాగు కొండ పైన చిన్న పూరింట్లో ఉండేవాడు. కొండపైన ప్రాంతాల్లో చిన్న గుడిసెలు వేసుకొని అలా ఉండేవాళ్ళు అనమాట. అంటే కనీసం అది వాళ్ళకి ఐ మీన్ గవర్నమెంట్ ఇచ్చిన స్థలం కూడా కాదు. ఇప్పుడు బేసిక్గా మనం ఇప్పుడు రెహ్మత్ నగర్ నుంచి మోతీనగర్ వెళ్తుంటే రోడ్డు పక్కన ఇల్లు ఉంటాయి చూసారా ఊరికే, కార్మిక నగర్, అలా అక్కడ అలా ఉండేవాళ్ళు అనమాట చిన్నగా. ఓకే, స్లమ్ ఏరియా, ఎగ్జామ్ స్లమ్. వీళ్ళ అమ్మగారు కూలీ పనులకు వెళ్ళేది, తండ్రి లేడు. కూలీ పని అంటే ఎల్ఐసి ఏజెంట్ ఈవిడ, అయినప్పటికీ కూడా ఆ డబ్బులు సరిపోక ఏదో అదో ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటూ అలా జీవనం సాగించుకునేవాళ్ళు. ఈయనకి ఏమనిపించిందంటే కేదారేశ్వరపేటలోని లోటస్కి చెందినటువంటి ఒక బుక్ పరిచయం అయ్యాడు. బెట్టింగ్ చేసుకోవచ్చు, ఇలా ఇలా అలా ఉంటుంది అంటే చిల్లర ఉండేవి కావు బేసికలీ. 300, 400, 500 బెట్టింగ్లు ఆడేవాళ్ళు. వస్తే 1,000 రూపాయలు వస్తాయి, పోతే పోతాయి, ఇంక పోనీ ఇల్లే అనుకుంటారు. వస్తే 1,000 వస్తాయి కదా, ఎంజాయ్ చేసేవాళ్ళు. అలా బెట్టింగ్లలో మంచి కొంచెం పట్టు ఉంది అండ్ కొంచెం నాలెడ్జ్ ఉంది. ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు అనే స్పెక్యులేటర్, మంచి స్పెక్యులేటర్. సో అంటే స్పెక్యులేటర్ అంటే స్టాక్ మార్కెట్కి సంబంధం లేదు, బెట్టింగ్లో స్పెక్యులేటర్, మంచి ఆప్టిమిస్ట్. కూర్చొని వీళ్ళు గెలుస్తారు వాళ్ళు గెలుస్తారు అనుకునేవాడు, బాగా ఆడేవాడు, మంచి గెలిచేవాడు, గెలిచేవాడు నలుగురిని గెలిపించేవాడు కూడా. ఆ పట్టు బాగుంది ఈయనకి. సో ఆ ఒక బుక్ పరిచయం కాగానే ఆయనతో చేతులు కలిపి ఈయన ఆ కొండ మీద ఉండే చిల్లా చితక గ్యాంగ్ అందరితో ఆడిచ్చేవాడు. 10 మంది ఆడితే 8 మంది గెలిచేవాళ్ళు, 2 ఓడిపోయేవాళ్ళు, అయినా సరే ఏదో ఒకటి. ఆ 8 దగ్గర నుంచి ఈయనకి ఒక పావుల కమిషన్. అలా చేతులు కలిపి అనతి కాలంలో మంచి స్పెక్యులేషన్ బాగుంది ఈయనది. ఈయన చెప్పిన దాని మీద బెట్టింగ్ పెడితే ఖచ్చితంగా 300 వస్తున్నాయి, పోతే పోనీ 10 రూపాయలు పోతున్నాయి, వస్తే 300 వస్తున్నాయి, బాగుంది కదా అని చెప్పి ఆడారు. అలా 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 అది 1,000,00,000, 1,00,000,00 అనతి కాలంలోనే కోట్లు సంపాదించేశాడు. ఈయనకి కింద బుకీలు ఉన్నారు ఇంకా మళ్ళీ, అంటే ఈ ఒక బుకీ దగ్గర పనిచేసి ఈయన ఒక బుకీ అయ్యి ఇంకా చాలా మంది బుకీలను తయారు చేసి ఆ బుకీలకు ఒక రారాజులా ఎదిగాడు. అనతి కాలంలో ఎన్నో ప్రాపర్టీలు కొన్నాడు. ఆ కొండ వెనక ప్రాంతము, ఆ కొండ ఏది, ఏ కొండలు అయితే ఆయన ఉన్నాడో, 150 గజాల స్థలం అది. ఆ ఇంటిని తీసేసి మంచి లగ్జరీ రేకుల షెడ్ లాగా ఏదో తయారు చేశాడు. అదే ఈయన క్లబ్ అక్కడ నుంచే బెట్టింగ్లు నిర్వహించేవాడు ఆయన సామ్రాజ్యం. చుట్టుపక్కల సీసీటీవీ కెమెరాలు అవన్నీ అమర్చుకున్నాడు. కొండ కింది వరకు కూడా ఎవరిని అడిగినా ఈయన పేరు చెప్పేవాళ్ళు కాదు. ఇప్పుడు ఒక బుకీ దొరికాడు, ఎవర్రా మీ ప్రధాన అంటాడు, వీళ్ళు ఎక్కడో ఉంటారు సార్, ఢిల్లీలో ముంబైలో ఉంటారు, మాకు కూడా తెలియదు, మేము జస్ట్ అట్లా చేస్తే మాకు కమిషన్లు వస్తాయని చెప్పేవాళ్ళు. కానీ వీడే ఇక్కడే ఉంటాడు ఆ కొండ పంటాడు ఎవడు చెప్పేవాడు కాదు. అట్లా సామ్రాజ్యాన్ని క్రియేట్ చేసుకున్నాడు. సో అంచెలంచెలుగా ఎదిగి పార్టీలు కండక్ట్ చేయడం స్టార్ట్ చేశాడు. ఎలాంటి పార్టీలు అంటే ఫస్ట్ బెట్టింగ్ల పార్టీలో ఆర్గనైజ్ చేసేవాడు. అందరు మనకి సింపుల్ చెప్పండి, జులై సినిమా చూసావా, ఒక రూమ్ కి వెళ్ళి అందరు అక్కడే బెట్టింగ్లు చేసేవాళ్ళు. పోలీసులు రాగానే పారిపోయారు, ఆ టైప్ ఆర్గనైజేషన్. అందరు అక్కడికి వచ్చి కూర్చొని 100,00,000 పెట్టి బెట్టింగ్లు, అక్కడక్కడే చేతులు మారేవి బోల్డ్ అన్ని డబ్బులు. వీడి కమిషన్ వీడికి వచ్చేది ఆర్గనైజర్ కాబట్టి. ఇట్లా ఎదిగాడు. ఇక్కడ సరే బెట్టింగ్లతో పాటు ఆ మ్యాచ్ జరిగి ఆ 2.5 గంటల ఎంటర్టైన్మెంట్ కూడా కావాలి కదా, మార్పాలం. ఇంకో 2 ముందుకేసి డ్రగ్స్, ఇంకేవో ఇంకా 2 ముందుకేసి అమ్మాయిలు, జల్సాలు అక్కడ దాకా వెళ్ళింది. సో ఇంత ఉన్నప్పుడు ఈ సామ్రాజ్యం ఇంత ఎందుకు, ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకున్నాడు. ఈయన దగ్గర చాలా మంది వచ్చేవాళ్ళు అనమాట, ఈవెన్ ఇంకా పెడ్లర్తో కూడా పరిచయం ఉండేది డ్రగ్స్ సప్లై చేసే వాళ్ళతో. వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి పార్టీస్ ఆర్గనైజ్, ఒక్కో పార్టీకి ఒక టైటిల్ పెట్టేవాడు. డే ఆఫ్టర్ సన్ డౌన్ అండ్ రిచ్ గా ఒక టైటిల్ పెట్టగానే ఆఫ్టర్ సన్ డౌన్ ఆఫ్టర్ సన్ డౌన్ సాయంత్రం ఓ మంచి పార్టీ అని ఆర్గనైజ్ అందరు వచ్చేవాళ్ళు. ఎంత ఫీజు, ఇంత ఫీజు, ఎంట్రీ ఫీజు ఇంత, అక్కడికి వచ్చి మీరు బెట్టింగ్ ఆడుకోవచ్చు, ఇచ్చేయచ్చు, ఇచ్చేసి ఏమైనా చేసుకోవచ్చు. ఆ టైప్ లో ఆర్గనైజ్ బాగా పండింది. ఆ తర్వాత పలానా ఒకడు ఉన్నాడు రా బాబు, దూరంగా ఫామ్ హౌస్ తీసుకెళ్లి మంచిగా ఆడిస్తాడు, పాడిస్తాడు అని చెప్పేసి ఈ కోళ్ల పందాల మీద ఇంట్రెస్ట్ ఉండే రాజకీయ నాయకులు, ఈ బెట్టింగ్ లో ఇంట్రెస్ట్ ఉండే బిజినెస్ మెన్లు, వీళ్ళందరూ కూడా
ఈయన ఒక గ్రూప్లా క్రియేట్ చేసుకున్నాడు. ఎలా అయితే చికోటి ప్రవీణ్ ఒక గ్రూప్ని క్రియేట్ చేసి థాయిలాండ్ తీసుకెళ్ళి అక్కడ ఆ రోజు అదేంటది కెజినో ఆడించి దొరికి తీసాడు అందరిని, రాజకీయ నాయకులు ప్రముఖుల్ని పట్టుకెళ్ళి, ఆ టైప్ వ్యక్తి ఈయన కూడా. ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. కొంతమంది అందరికి తెలుసు, కొంతమంది తెలియదు. వాళ్ళ రిచ్నెస్ని బట్టి వీళ్ళు ఎందుకు ఇలా ఇచ్చారో తెలియదు. ఇప్పుడు చికోటి ప్రవీణ్ ఉన్నాడు, ఆయన ఆయన దగ్గరికి వెళ్తే అదంతా వింత, ఒక జూ ఉంటుంది, రకరకాల జంతువులు ఉంటాయి. ఆయన ఒక టైప్ ఆఫ్ రిచ్నెస్, ఎప్పుడు ఇంత నగలు వేసుకొని ఉండేవాడు, ఇట్లా డబ్బులు ఇలా ఏదేచా పంచేవాడు. మా అన్న అని ఆయన కోసం చెప్పుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు అక్కడ, అట్లా కొంతమంది ఉంటారు కదా. ఆ టైప్ వ్యక్తిగా ఈయన ఎదిగాడు లంకపల్లి వాస. ఓన్లీ ఐపీఎల్ బెట్టింగ్ రేవ్ పార్టీలేనా ఇంకా పిఠాపురం బెట్టింగ్ లో ఇట్లాంటి బెట్టింగ్ అన్ని చేసేవాడు. ఎవరు గెలుస్తారు ఎవరు నాకున్న ఇన్ఫర్మేషన్ అంటే ఈయన ఇండియా వైడ్గా, నాట్ ఓన్లీ తెలంగాణ ఆంధ్ర కాకుండా ఇండియా వైడ్గా అన్ని రాష్ట్రాల్లో ఎలక్షన్స్ కూడా బెట్టింగ్స్ నిర్వహించేవాడు అని చెప్పి తెలిసింది. ఏముందండి చిత్తూ బొత్తు ఆట అంతే కదా బెట్టింగ్ అంటే, అయితే చిత్తు లేదా బొత్తు అంతే, జస్ట్ ఇటు అటు బొమ్మ బొరుస ఆటలు హ్యాపీగా ఆడతారు ఎక్కడైనా ఆడడం. అండ్ ఇంకోటి ఇండియా వర్సెస్ ఈ ఐపీఎల్ మ్యాచ్ లోనే కాదు, ఎక్కడ ఏ మ్యాచ్ లో అయినా బెట్టింగ్ చేసుకోవచ్చు. ఆ బెట్టింగ్ యాప్లు ఎలా అయితే ఉంటాయో, ఇక్కడ డైరెక్ట్ పర్సన్ యాప్ నమ్మని వాళ్ళు పర్సన్ నమ్మి అక్కడికి వెళ్తాడు. వీడు ఉన్నాడు కదా దగ్గరే, వాడిని అడగొచ్చు ఏమైనా తేడా కొడితే. ఆయన కూడా ధైర్యంగా ఆర్గనైజ్ చేసేవాళ్ళు, అలా అలా ఎదిగాడు, బాగా ప్రాపర్టీలు కొన్నాడు, అన్నిటికి సీసీటీవీలు పెట్టుకుని. ఇప్పుడు ఏంటంటే బెంగళూరు వేదికగా అట్లా హైదరాబాద్ లో ఫామ్ హౌస్ లో ప్లాన్ చేద్దాం అనుకున్నారు. కాకపోతే రేవంత్ రెడ్డి స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇచ్చేసరికి, అంటే ఫామ్ హౌస్ ల మీద నిఘా పెట్టేసరికి బెంగళూరు షిఫ్ట్ అయ్యాడు. అండ్ అక్కడ కూడా కేంపే గౌడ పోలీస్ స్టేషన్ లో సమాచారం ప్రకారం వాళ్ళు ఏం చెప్పారంటే, ఈయన ఫామ్ హౌస్ ని బర్త్డే పార్టీ అని తీసుకున్నాడు. అవును, అందుకు అది బర్త్డే పార్టీ అని, యాక్చువల్ బర్త్డే కాదు అది, దానికి ఒక టైటిల్ ఉంది, సన్సెట్ టు సన్ రైజ్ విక్టరీ. సన్సెట్ టు సన్ రైజ్ లో మళ్ళీ విక్టరీ ఉంది కదా, విక్టరీ పోయి మళ్ళీ ఎలిగెంట్ ఎలిజెన్స్. మనకి ఇప్పుడు అపార్ట్మెంట్ల పేర్లు ఉంటాయి చూసా, షెప్పైర్ మ్యాన్సన్ అని, ఆ టైపు పేర్లు మారుతా ఉంటాయి. సన్ రైజ్ సన్సెట్ టు సన్ రైజ్ అనేది మెయిన్ టైటిల్ కామన్, దాని కింద ఈ మారుతా ఉంటాయి. దాంట్లో కూడా కేటగిరీలు ఉంటాయి. దాంట్లో ఇప్పుడు నార్మల్ పార్టీ 5,000 ఎంట్రీది ఉంటుంది, సింపుల్ వే. నెక్స్ట్ అంటే నార్మల్ ఎవరెవరో వచ్చేవాళ్ళు, కాలేజీ పిల్లలు, ఐటీ ఎంప్లాయీస్ వచ్చేవాళ్ళు. నెక్స్ట్ ఇంకొచ్చి రిచ్ పార్టీ ఉంటుంది. ఎలా ఇంకా చెప్పాలంటే మనకి బిఎన్ఐ బిజినెస్ గ్రూప్స్ లేవు, బిఎన్ఐ ఉంటుంది, వాళ్ళు సపరేట్ సపరేట్ గా పేర్లు మార్చుకుంటా ఉంటారు. అలా ఆ విధంగా ఈయన పేర్లు మారిస్తే బోల్డ్ అన్ని ఆర్గనైజ్ చేశాడు. ఒక్కొక్క పేరుకి సంబంధించి వాట్సాప్ గ్రూప్. ఇప్పుడు విక్టరీలో రిచ్ రిచ్ వీళ్ళు అందరూ ఉంటారు, మళ్ళీ ఇంకేదో డిక్టరీ అని ఉంటది, దాంట్లో ఇంకొంత వేరే ఇంకేదో పిక్టరీ అని ఉంటది, సిల్వర్ గోల్డ్ అట్లా ఆ టైప్ సింపుల్ గా చెప్పాలి అంటే. సో ఆ కేటగిరీ తగ్గట్టుగా వాళ్ళందరూ గ్రూప్ లో మెయింటైన్ చేసేవాడు. ఒక్కో గ్రూప్ కు ఒక్కొక్క రోజు ఆ పార్టీ ఆర్గనైజ్ చేసేవాడు. వాళ్ళందరూ ఆ లొకేషన్కి వెళ్ళి, లొకేషన్ వెన్యూ తీసుకోవడం మాత్రం బర్త్డే పార్టీ అని తీసుకునేవాడు. ఇక అందరూ వచ్చేవాళ్ళు. అలా జీ గోపాల్ రెడ్డి ఫామ్ హౌస్ ని తీసుకున్నాడు. గోపాల్ రెడ్డి కూడా ఏమంత తక్కువడు కాదు, ఏదైతే ఎందుకు ఇచ్చాడు అంటే ఆయనకు కూడా కొంచెం ఇట్లాంటి వ్యవహారాలు బాగా అలవాటు పడి ఉన్నాడు, అందుకని మనది ఎవడం చేస్తాడు. ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డికి దీనికి ఉన్నటువంటి సంబంధం ఏంటి? ఆయన పేరు ఇప్పటిదాకా దీంట్లో చూసావా, అంటే హేమ అంటే శ్రీకాంత్ అంటున్నారు కానీ కారు దొరికి పాస్పోర్ట్ దొరికి అసలు పేరు తీట్లా. ఇట్లా కాకాని లాంటి వాళ్ళు కూడా ఇంకా చాలా మాగాణీలు ఉన్నారు ఇళ్ళ దగ్గర. కాకాలు తీరిన వాళ్ళు చాలా మంది ఉంటారు, బోలెడ్ అంత మంది ఉన్నారు. అన్ని స్పోర్ట్స్ కార్లు లగ్జరీ కార్లు వచ్చిన పార్టీ విక్టరీ, అంటే ప్లాటినం లెవెల్ సో ప్లాటినం లెవెల్ పార్టీ జరిగితే. అలాగే హేమ ఇట్లాంటి వాళ్ళు సినీ రాజకీయ ప్రముఖులు అందరూ వచ్చారు, బాగా జరిగింది. పోలీసులు ఎందుకో లాస్ట్ మినిట్ లో వెళ్ళి, ఇలా 2 రోజులు పార్టీ ఇది, 140 మంది ఫస్ట్ సాటర్డే అటెండ్ అయ్యారు, కొంతమంది పోగా కొంతమంది జాయిన్ అవ్వగా సండే రోజుకి 101 మంది ఉన్నారు. అందులో 75 మంది పురుషులు, 26 మంది స్త్రీలు మహిళలు. ఇలా జరిగిన పార్టీ అనమాట. బాగా ఆర్గనైజ్ చేశాడు, అంటే ఎన్నో పార్టీలు ఆర్గనైజ్ చేశాడు. అదేంటో ఇంత బతుకు బతికి ఇంటర్ కాలేజ్ వచ్చినట్టు ఆ బెంగళూరులో దొరికాడు. అదేదో ఆ విజయవాడలో అమరావతిలోనే గుట్టుచప్పుడు కాకుండా ఏములకు ఆ బాపట్ల చీరాల బీచ్ల దగ్గర మామూల దగ్గర చేసుకుంటే దొరికేవాడు కాదేమో మరి, అట్లని చేస్తుంటాడు. రిచ్ పార్టీ, వీళ్ళందరూ కూడా హై క్లాస్ పీపుల్ వచ్చేది, సో హై క్లాస్ వెన్యూ ఎత్తుక్కున్నాడు. ఆ హై క్లాస్ వెన్యూ బెడ్స్ కొట్టింది. సో ఇంకోటి వాసు సంబంధించినటువంటి, వాళ్ళ మదర్ కి ఏదో ఆరోగ్య సమస్య ఉంది, ఆయనకి ఏదో ఆరోగ్య సమస్య ఉంది, ఈయనకి కిడ్నీలో ప్రాబ్లం ఉంది, ఈయన కూడా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు. వాళ్ళ అమ్మ కూడా సరిగ్గా ఆరోగ్య సమస్యలు బాగున్నాయి, బాగాలేదు.
అంటే ఎంతసేపు లైక్ కిడ్నీ చేసుకుంటారు పెద్ద విషయం, ఆరోగ్య సమస్యలు ఉన్నంత మాత్రంలో దోషి నిర్దోషి కాలేడుగా, అట్లే అట్లా ఏ ఉండదు. ఏ మనకి ఇప్పుడు కేజ్రీవాల్ నదులేరా ఆరోగ్య సమస్యలు ఉంటే, మన భాస్కర్ రెడ్డి నదులేరా, అది ఏం లేదు. బట్ ఇదంతే చేశాడు మొత్తానికి లంకపల్లి వాసు. అనతి కాలంలో ఎక్కడెక్కడికో ఎదిగి ఇన్ని పరిచయాలు పెంచుకోవడం కూడా గ్రేటే అండి, అవునే కదా. వాళ్ళందరిని ఆర్గనైజ్ చేయడం, లోకల్లో కూడా చాలా మంది ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు తంబోలా ఉంది, తంబోలా గేమ్ ని చక్కగా నెంబర్స్ తీసి చిట్టీలు ఇచ్చి తీసేది, ఒకడు ఆర్గనైజ్ చేస్తాడు, అందరు అక్కడికి వచ్చి కూర్చుంటారు, కొట్టేస్తా ఉంటారు, ఒకడికి వస్తుంది బహుమతి. దాన్ని అది అదేంటంటే ఒక సైడ్ లీగల్, ఇంకో సైడ్ ఇల్లీగల్ లాగా ఉంది. లీగల్ ఏంటంటే హౌజీ గేమ్ ఆడుకోవచ్చు అని ఉంది, కిట్టి పార్టీలలో కూడా ఆడవచ్చు అని ఉంది. సో అదేం లేదు, అది ఆడే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, దాంట్లో కూడా కోట్లలో వ్యవహారాలు జరుగుతున్నాయి. అది ఆడినా బాగుండేదేమో, మరి వీడెందుకు ఈ బెట్టింగ్ల సైడ్ వచ్చారు అంటే, ఇది ఇంకా షార్ట్ 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 అంతసేపు ఎవడాడతాడు గంట సేపు, అయితే బొమ్మ లేదా బొరస రెండు నిమిషాలు చెప్పారంటే తీంపత్తి కన్నా కూడా ఇంకా స్పీడ్ ఆ టైప్ అలవాటు పడిపోయి వెంట వెంటనే రిజల్ట్ కోసము ఆతృత పడే వాళ్ళు ఈ బెట్టింగ్లకు అలవాటు పడి ఇలా ఉన్నారు. ఓకే,